శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న విస్తారమైన వర్షాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ, అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ కావాల్సినటువంటి సహాయ సహకారాల కోసం కూడా విన్నవించారు. సో దీంతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. కేంద్రంతో ఈ యొక్క ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ కావాలంటూ కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి విజయవాడకు పవర్ బోట్స్ వచ్చినట్టుగా కనబడుతుంది. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతాలలో ఆహార పంపిణీ చేయడానికి ఇప్పుడు ఈజీగా ఒక వే ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను కూడా బయటకు తీసుకువచ్చేటువంటి పనులు కూడా వేగవంతం కానున్నాయి. ఇక పునరావాస కేంద్రాలకు వెళ్ళేటువంటి వాళ్లకు కూడా దుస్తువులు కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో సీఎం ఉన్నారు. ఆ రకంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. పాల ప్యాకెట్లు, ఆహారం మరియు నీళ్ల బాటిల్స్ కూడా అందిస్తుంది ప్రభుత్వం. ఇక ఫలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిరంతర అయినటువంటి సమీక్షలు, మానిటరింగ్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. సీఎం సూచనలతో క్షేత్రస్థాయి పర్యటనలతో వేగంగా యంత్రాంగం అంతా కూడా కదులుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నెలకొన్నటువంటి వచ్చినటువంటి సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను, పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు పరిరక్షించేందుకు, రక్షించేందుకు, వారికి అన్ని రకాల వసతులు కల్పించేందుకు ఒక ముందడుగు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.